హాయ్ ఫ్రెండ్స్, మనకు దేంతో సరసం ఆడాలనో, దేంతో ఎలా ఉండాలనో మన మనుషులకి తెలియకుండా పోయింది. ఎందుకంటే సరసాలకు కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి. మనం సరసం అనేది దేంతో ఆడాలి, ఎంతవరకు ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వస్తువు మీదనో, లేదో ఏదో ఒక వ్యక్తి మీదనో, ఏదో ఒక జంతువు మీదనో ప్రేమ అభిమానం అనేది ఉంటుంది, ఇష్టం అనేది ఉంటుంది. అదేవిధంగా చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. జంతువులను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, పక్షులను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనుషులు ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వస్తువులను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే వస్తువుల్ని ప్రేమిస్తే ఇంట్లో పెట్టుకుంటాము, లేదా ఇంకొకటి ఉంటుంది. కొందరు వ్యక్తులను ప్రేమిస్తాం, అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ జంతువులు కూడా ప్రేమించాలి. మానవత్వ దృక్పథం కావచ్చు, మానవత్వం అనేది ఉన్నప్పుడు మన మానవుల్ని కాదు జంతువులను కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే జంతువులు కూడా మన భాగమే. అయితే దీనికి హద్దు మీరినారు ఈ జంతువు ప్రేమికులు కావచ్చు, లేదా పెట్స్ని ప్రేమించే వాళ్ళు. ముఖ్యంగా ఇళ్లల్లో పెంపుడు కుక్కల్ని, పెంపుడు జంతువులను పెంచుకుంటుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పెంపుడు జంతువులు అనేటివి గతంలో మనకేందంటే రక్షణ కోసం పెంచుకునేవాళ్ళం. మనకి ఇంటికి ఎవరైనా బయట వ్యక్తులు లేదా దొంగలు వస్తున్నారంటే ఆ దొంగల బెడదని కాపాడుకోవడం కోసం, ఆ దొంగలు రాకుండా ఉండడం కోసం ఆ కుక్కలు ఏదైతే ఉన్నాయో ఆ డాగ్స్ మనకు వాళ్ళని వాళ్ళు రాకుండా అడ్డుకుంటాయి. మనకు ఆ సౌండ్ ద్వారా మనం జాగ్రత్త పడి ఆ కుక్కల్ని మనం పెంచుకునేవాళ్ళం. సో అదేవిధంగా పిల్లులు కొంతమంది పెంచుకునేవాళ్ళు. పిల్లులు పెంచుకోవడానికి ఒక రీజన్ ఉండేది. పిల్లులు ఎలుకలు మనకు ఎక్కువగా ఉండేటి గతంలో, ఎందుకంటే ఎక్కువగా అప్పుడు వ్యవసాయం లేదంటే ఎక్కువ మరుగు చెట్లు ఉండేటి కాబట్టి మనకు ఎక్కువగా ఇళ్లలోకి ఎలుకలు వచ్చేటివి. ఎలుకలు వస్తే ఏమవుతాయి, మనం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, బట్టలు అన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం పిల్లుల్ని కాపాడుకునేవాళ్ళం. అదేవిధంగా కొన్ని పక్షుల్ని కొంతమంది పిచ్చుకలకి వాటికి గూళ్ళు కట్టుకోవడం ఇలా చేసేది. ఆ పక్షులను పెంచుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే ఏదైనా పంటలో ఉన్నటువంటి క్రిములని అవి తినేస్తాయి కాబట్టి అలా ఆ పక్షుల్ని కొన్ని పెంచుకునేవాళ్ళు. సో ఈ విధంగా పెంచుకోవడానికి వాటికి కొన్ని రీజన్ ఉన్నాయి. వాటికి మనం ఆహారం పెట్టినట్టు, అదేవిధంగా వాటి వల్ల మనకు కొంచెం ఉపయోగం ఉండేటట్టు. ఇదేమైందంటే కాలక్రమేణా ఇది ప్రేమ కాదు, కానీ ఇది ఒక రకమైనటువంటి ఫ్యాషన్ లాగా తయారైపోయి ఇది ఒక ట్రెండ్. ఎందుకంటే ఇది ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయిందో, లేకపోతే ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువైపోయిందో, లేదో ఇంకొకరు చూసి ఇంకొకరు ఇమిటేషన్ అంటారు కదా ఫాలో అవడం, ఇలా కొంతమంది ఒక ఇంపోర్టెడ్ డాగ్స్ అని ఆ డాగ్స్ అని ఈ డాగ్స్ అని ఇళ్లలో పెంచుకోవడం, ఆ ఇళ్లలో పెంచుకున్నా కూడా ఇళ్ళు బయట కట్టేసుకునేవాళ్ళు, అలా బయట వాటిని ఉంచుకునేవాళ్ళు, వాటికి కావాల్సిన ఆహారం పెట్టేవాళ్ళు. కానీ అది రాను రానే అయిపోయిందంటే వాళ్ళని ఆ పెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాగ్స్ కావచ్చు, పిల్లులు కావచ్చు, ఇళ్లలోనే పెంచుకోవడం, ఇంట్లోనే మనం ఉండే హాల్లోనే మనం ఉండే బెడ్రూమ్లోనే పెంచుకోవడం. కొంతమంది అక్కడే మనం తినేటప్పుడే మనం వాటి పక్కన అన్నం పెట్టడం, వాటిని ముద్దులు పెట్టుకోవడం, కుక్కలను ముద్దులు పెట్టుకోవడం, మూతులు ముద్దులు పెట్టుకోవడం, నాకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది అయితే వేగంగా వాళ్ళ బెడ్రూమ్లో వాటికి ఒక బెడ్ ఇచ్చేసి, లేదంటే వాళ్ళ పక్కనే పంట పెట్టుకోవడం కూడా చూస్తున్నాం. సో ఇది ఏమైపోయిందంటే ఇది ప్రేమ లేకపోతే పిచ్చ అర్థం కావడం. జంతువులను ప్రేమించడం అంటే జంతువుల్ని చంపకుండా, జంతువుల్ని హానికరించకుండా వాటికి ఆహారం పెట్టడం, లేదా వాటిని మనం కావాల్సిన పెంచుకోవడం, అంతవరకే ఉంటే బాగుంటుంది. ఈ విధంగా పెంచుకోవడం ఏమైపోయిందంటే ఇది ఒక ట్రెండ్ లాగా కంటిన్యూ అయిపోయి ఇది పిచ్చి ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఈ జంతువుల వల్ల అనేక వైరస్లు వస్తాయి. ఎందుకంటే మనమే రోజు స్నానం చేసి శుభ్రంగా ఉండి అన్నీ చేస్తేనే రకరకాల వైరస్లు వస్తున్నప్పుడు ఈ జంతువులకి రకరకాల వైరస్లు వస్తాయి. వాటి వల్ల మనకు ఇంట్లో వాళ్ళకి అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ అదే ఆలోచించడం లేదు. మనం ఇటీవల చూసాం ఒక జూలో, ఒక లండన్లో అమెరికాలోనూ ఒక జూలో ఒక పులికి ఈ పులికే ఒక కరోనా వైరస్ వచ్చింది. మరి ఆ కరోనా వైరస్ వచ్చింది ఆ పులి ఏ విధంగా చనిపోతుందో మనం చూసాం. సో ఎట్లా జంతువులకి ముందు వైరస్లు వస్తాయని మనం గతంలో ఆంథ్రాక్స్ కానీ, ఎబోలా, బర్డ్ ఫ్లూ ఈ పక్షుల ద్వారా వచ్చినటువంటి వైరస్లు మనం చూస్తూ ఉండి కూడా ఆ వైరస్లు వచ్చినప్పుడు మాత్రం కోళ్ళు తినకూడదు, మేకలు తినకూడదు, ఇవి మాత్రం మనం చెప్తాం. మరి ఇంట్లో పెంచుకున్నటువంటి జంతువుల సంగతి ఏంది? మనము ఆ వైరస్ వచ్చినప్పుడు మాత్రం వాటిని నిషేధిస్తాం.
సో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పెట్స్ మీద ప్రేమ ఉండాలి, జంతువుల మీద జంతువులను ప్రేమించాలి, వాటిని ఆహారం పెట్టాలి. కానీ ఆ జంతువుల ప్రేమ వేరే విధంగా కానీ దానివల్ల నష్టం జరిగే విధంగా కానీ వాటిని మరింతగా మనం ఇళ్లలో పెంచుకొని ఇంట్లో అపరిశుభ్రంగా ఈ వైరస్లకి వ్యాప్తి చెందే విధంగా కాకుండా ఈ ఇది మనం ఆలోచించాలని. ఈ జంతు ప్రేమికులు కావచ్చు లేదా పెట్స్ని పెంచుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించి మీ వాటిని మీరు ప్రేమని మీ అభిమానాన్ని ఏ విధంగా మిమ్మల్ని తప్పుపడడం కాదు, కానీ మీరు ఇలా చేయడం వల్ల ఇబ్బందులు కలగకుండా మేము కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.